హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పప్పు దొండు ఉసిరికాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇవి మామూలు ఉసిరికాయలు కాదు, దొండు ఉసిరి దీని పేరు. ఇవి కొంచెం పొడవుగా కూడా ఉంటాయి, రౌండ్ ఉసిరికాయలు కాదనమాట. ముందుగా మనం కావాల్సిన పదార్థములు ఒక కప్పు దొండు ఉసిరికాయలు, ఒక కప్పు కందిపప్పు, సాల్ట్, నూనె, పోపు సరుకులు, కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు. ముందుగా మనం కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు వేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత మనం పప్పుని స్టవ్పై పెట్టుకుని ముందుగా మనం కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. పప్పులో వేసుకుని కొంచెం మెత్తగా ఉడికే వరకు కూడా మనల్ని కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. దొండు ఉసిరికాయ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత మనం ఇలా పప్పు గుత్తి తీసుకుని మెత్తగా ఇలాగ మిక్స్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకొని మనం దీన్ని పక్కన పెట్టేసి తర్వాత స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుని 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని కొంచెం హీట్ అయిన తర్వాత వెల్లుల్లి, జీలకర్ర, పోపు సరుకులు అన్నమాట, ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు వేసుకుని మిక్స్ చేసుకుంటూ కొంచెం వేగే వరకు వేయించుకుని ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పప్పుని ఈ పోపులో వేసుకోవాలి. వేసుకుని కొంచెం ఇలా మిక్స్ చేసుకుంటే పప్పు దొండు ఉసిరికాయ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.